Selavari, India's biggest abroad education fair. March 5th, Toss Deccan, Hyderabad. తిరుమల వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం ఇది ఎందుకంటే తిరుమల కొండపై భక్తుల రద్దీ బాగా తగ్గింది దీంతో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారు రెండు మూడు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు బుధవారం 60931 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు 24038 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం 3.67 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు వృద్ధులు చిన్నపిల్లలను తీసుకుని తిరుమల వెళ్ళాలనుకునే వారికి ఇదే సరైన సమయం ఎలాంటి ఒత్తిడి లేకుండా దర్శనం చేసుకోవచ్చు రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి తిరుమల కొండపై ఉన్న అన్ని ప్రాంతాలని చూడొచ్చు అయితే మార్చి నెలలో పరీక్షలు ఉండడంతో రద్దీ తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు ఇటు వేసవి కాలం ప్రారంభం కావడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మార్చి గడిచిందంటే తాకిడి ఎక్కువగా ఉండడం ఖాయంగా తెలుస్తోంది